హలో ఎవ్రీవన్, ఈరోజు మనం చూడండి, ఎప్పుడు మనకి కూరాకు పప్పు కూరాకు పళ్ళెం తిని బోర కొట్టేస్తుంది కదా, అలాంటప్పుడు పిల్లలు కూడా సరిగా తినరు. అందుకనేసి ఈరోజు నేను సిరి కూరాకుతో చట్నీ ఎలా చేసుకోవాలో చూసేద్దామండి. చూడండి, దీనికి నేను ఫ్రెష్గా ఒక కట్టె సిరి కూరాకు అయితే తీసుకున్నాను. తీసుకొని ఇలా క్లీన్ చేసుకొని చూడండి, ఇలా వాష్ చేసుకొని కట్ చేసి పెట్టుకోవాలన్నమాట. ఇలా అయితే కట్ చేసి పెట్టుకోవాలి సిరికూరాకుని. కట్ చేసుకొని చట్నీ కాను ఒక 5 పచ్చిమిరపకాయలు, తెల్లగడ్డ, టమాటో, అదేవిధంగా జీలకర్ర, ఎర్రగడ్డ, ఇంతే అండి. కొంచెం చింతపండు కూడా యాడ్ చేసుకోవాలి. నేనైతే ఇది పల్లీల పొడి, సిరికూరాకు ఫ్రై చేసినప్పుడు పల్లీల పొడి చేసి పెట్టుకున్నాను. ఆ పల్లీల పొడి కొంచెం వేస్తున్నాను. ఇదైతే ఆప్షనల్ అన్నమాట, మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేకుంటే లేదు. ఇకైతే ప్రొసీజర్ స్టార్ట్ చేసేద్దాం. స్టవ్ అంటించి పెనం పెట్టి ఆయిల్ వేసి జీలకర్ర వేసానండి. జీలకర్ర, అదేవిధంగా తెల్లగడ్డలు, ఎర్రగడ్డలు వేసాను. పచ్చిమిరపకాయలు వేసి బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. చూడండి, కలరు కొంచెం ఈ తెల్లగడ్డల పచ్చ వస్తుంది వెళ్ళి, ఎర్రగడ్డలు అనేది కొంచెం బ్రౌన్ కలర్ వస్తే సరిపోతుంది. లైట్గా వచ్చినప్పుడు మనం కొంచెం పసుపు ఇందులో వేసుకుందాం. పసుపు వేసి బాగా ఫ్రై చేసుకుంటూ, కొంచెం ఫ్రై అవ్వగానే మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నటువంటి టమాటో ముక్కలు కూడా వేసుకుందామండి. టమాటో ముక్కలు వేసి, టమాటో ముక్కలతో పాటు చింతపండు కూడా వేసి ఫ్రై చేసి ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకునేద్దామండి. ఈ విధంగా తీసుకొని అదే పెనంలో ఇక మనం సిరియాకు మొత్తం కూడా ఫ్రై చేసుకుందాం. చూడండి, మీకు వీడియోలో చూపించిన విధంగా ఇది సిరియాకు వేసి ప్లేట్ పెట్టేసి ఒక 2 మినిట్స్ అవ్వగానే ఇది ఇలా అయిపోతుంది అన్నమాట. చూడండి, ఇప్పుడు మనం ఒక 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, అదేవిధంగా కారంకి గాను 1/2 టీ స్పూన్ కారం పొడి వేసి ఫ్రై చేసుకొని సైడ్లో పెట్టుకొని, ఇప్పుడు మనం ఆల్రెడీ టమాటాలు ఫ్రై చేసుకున్నాం కదండి, దాన్ని గ్రైండ్ చేసుకుందాం. చూడండి, ఈ విధంగా గ్రైండ్ చేసుకున్నాక ఇందులోకే మనం సిరియాకు ఫ్రై చేసుకున్నది కూడా వేసి గ్రైండ్ చేసుకుందాం. అలాగే ఇందులోకి నేను పల్లీల పొడి పెట్టాను కదండి, చూడండి అది కూడా కొంచెం వేస్తున్నాను. పల్లీల పొడిలో కూడా ఎండుమిరపకాయలు వేసాను కాబట్టి కారం ఎక్కువ అవుతుందని కొంచెంగా వేసుకున్నాను. అంతే అండి, చట్నీ అయితే రెడీ అయిపోయింది. ఇక దానికి తాలింపు వేసేద్దాం. పోపు వేసుకోవడానికి ఒక గిన్నె పెట్టి ఆయిల్ వేసి ఆవాలు, జీలకర్ర వేసి, అలాగే పోపు దినుసులు అండి, శనగపప్పు, ఉద్దిపప్పు వేసి, ఇందులోకే 2 కరివేపాకు రెమ్మలు, అదేవిధంగా 2 ఎండుమిరపకాయలు వేసి, అంతే అండి, పోపు అయితే రెడీ అయిపోయింది. ఇక స్టవ్ ఆఫ్ చేసి పోపు చల్లారగానే మనం చట్నీలోకి వేసుకునేద్దాం. చూడండి, ఇలా చట్నీలోకి వేసుకుంటే అంతే, ఎంతో కమ్మగా ఉండే సిరాకు చట్నీ అయితే రెడీ అయిపోయింది. చూడండి, అసలు కలర్ చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా. ఇక తింటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. వేడివేడి అన్నంలోకి ఈ చట్నీ అలా వేసుకొని తింటే మనకి చలికాలంలో, ఇప్పుడు వర్షాకాలం కదండి, వర్షంకి మనకి జ్వరాలు వచ్చి అసలు ఏం తినాలనిపించదు కదా. ఇలాంటి టైంలో ఇలా ఈ చట్నీ చేసుకొని వేడివేడి అన్నంలోకి తింటే టేస్ట్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇంతే స్మాల్ వీడియో. మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ టు మై వీడియో. ఇలాంటి వీడియోస్ మరిన్ని కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్.